ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్లు మెగా డిఎస్సీలని అందని ద్రాక్షాలే అంటూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా తెలుగు యువనేత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో భారీ ద్రాక్ష పండ్ల గుత్తులకు జాబ్ క్యాలెండర్ 2024 ఎక్కడా, మెగా డిఎస్సీలు ఎక్కడా అని రాసి ఉన్న ప్లబ్ కార్డులను అమర్చి వైకాపా ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ అందని ద్రాక్షాలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అందుకునే ప్రయత్నం చేస్తూ నిరసన తెలియజేశారు. ఉద్యోగుల పరిస్థితి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, జాబులు ఎక్కడ జగన్, డౌన్ డౌన్ సమర్థ ముఖ్యమంత్రి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వెంటనే, జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వెంటనే, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, డౌన్ డౌన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి, ఉద్యోగాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే 5 ఏళ్ళు గడుస్తుంది. ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు కూడా జాబ్ క్యాలెండర్ అంటూ యువతను మోసం చేసి ఒకే ఒక ఫేక్ డూబు జాబ్ క్యాలెండర్ 1 సంవత్సరం వదిలాడు. ఈరోజు మేము అడుగుతున్నాం తెలుగు యువతగా, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల పక్షాన ఏదైతే జనవరి 1, 2023 సంవత్సరం వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి కాదు అని మేము అడుగుతున్నాం. ఏపీలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ఇస్తాడు పెద్ద సంవత్సరం జనవరి 1 ఎదురు చూసి చూసి 5 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ కాయలు కాసిపోయింది. వాళ్ళు ఎదురు చూసి చూసి వాళ్ళ ఆవేదనకు గురవుతా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న ఉద్యోగాల పరిస్థితి ఏంటంటే ఈ విధంగా అందరి ద్రాక్షగా మారిపోయింది. మీ యొక్క జాబులు, మీ యొక్క నోటిఫికేషన్ల గ్యారంటీ, మెగా డిఎస్సీలన్నీ అందరి ద్రాక్ష సామెతగా ఆంధ్రప్రదేశ్లో మారిపోయిందని తెలియజేసేందుకే ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ విధంగా వినూత్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము అడుగుతున్నాం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా 3 నెలల టైం ఉంది, మీరు ఇస్తామన్న నోటిఫికేషన్ ఇప్పుడే ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా, అమలుకే నోటిఫికేషన్ కాదు, యుద్ధ ప్రాతిపదిక భర్తీ చేయాలి, లేకపోతే మరొకసారి తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తాం, గతంలో ముట్టడిచ్చాం, మళ్ళీ ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టేందుకు ఈ విధంగా వినూత్న కార్యక్రమాలతో తెలుగు యువత ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తరుణంలో మరి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో పడుగు బలహీనులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత పెద్ద సంఖ్యలో సమాజంలో నిరుద్యోగులుగా ఉంటే మరి వాళ్ళకి ఉద్యోగాల గాలం వేసి మరి మీరు ఓట్లు వేస్తే కనుక నేను పర్మనెంట్ ఉద్యోగాలు 2,30,000 ఎంపీఎస్సీ కానీ, పోలీస్ కానీ, విద్య, వైద్యం మరి అనేక రకాల డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి తద్వారా వాళ్ళ ఓట్లు పొంది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే
ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయినా 5వ ఏడాదిలోకి ఎంటర్ అవుతున్నా కూడా దాదాపుగా మరి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి నోటిఫికేషన్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అంటే మరి ఆయన మరి మామూలు క్యాలెండర్ చూస్తున్నాడు. మరి ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్నికల గడపలో ఉన్నారు కాబట్టి మీరు కడప గడపలో కూడా గెలవలేరు. మీకు ఇలానే ఏదైతే అందరి ద్రాక్షలాగా ఉద్యోగాలు చేశారు నిరుద్యోగులకి, ప్రజలు కూడా మీకు ఓట్లు అందరి ద్రాక్షలానే చేస్తారు, పెద్ద ఎత్తున ఓడిస్తారు. మరి 1345 మంది 4.5 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కేవలం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన వాళ్ళే. మరి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల బిడ్డలలో వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యావు జగన్మోహన్ రెడ్డి, ఈ పాపం నిన్ను వెంటాడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మారిన వెంటనే నీకు దీనిపై ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా 60 రోజులు ఉంది ఎన్నికల నోటిఫికేషన్కి. ఈ 60 రోజుల్లో కనుక నువ్వు ఖచ్చితంగా ఉద్యోగాలు యుద్ధ ప్రాతిపదికన చేసి నోటిఫికేషన్ రాకముందే అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే తప్పించి నిన్ను తెలుగు యువత వెంటాడుతుందని చెప్పి గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో